ಶುದ್ಧ ಬ್ರಹ್ಮ ಪರಾತ್ಪರ ರಾಮ ಕಾಲಾತ್ಮಕ ಪರಮೇಶ್ವರ ರಾಮ ಶುದ್ಧ ಬ್ರಹ್ಮ ಪರಾತ್ಪರ ರಾಮ ಕಾಲಾತ್ಮಕ ಪರಮೇಶ್ವರ ರಾಮ ಶೇಷ ತಲ್ಪ ಸುಖ ನಿಷ್ಕೃತ ರಾಮ ಬ್ರಹ್ಮಾದ್ಯಮರ ಪ್ರಾರ್ಥಿತ ರಾಮ సర్వభూతేభ్యః అనే మాటకి పంచమీ విభక్తి చతుర్థి విభక్తి రెండు అర్థాలు ఉన్నాయి. చతుర్థి విభక్తి ప్రకారం సర్వభూతములకు అభయమిస్తాను, పంచమీ విభక్తి ప్రకారం సర్వభూతముల నుండి అభయమిస్తాను. రెండు రెండు సరిపోయాయి. ఎందుకంటే భూతములు అంటే మన కంటికి కనబడని శక్తులు, ఇది అర్థం. అందుకని చచ్చిపోయిన వాళ్ళందరూ భూతాలను కాదు. ఇక్కడ మన కంటికి కనబడిన శక్తులు ఎన్నో ఉంటాయి, అవి మనల్ని బాధించవచ్చు, మనకు తెలియనివి. అలాంటి బాధించే శక్తులన్నిటి నుంచి రక్షిస్తాను ఒక అర్థము. ఏ భూతమైనా అంటే ఏ ప్రాణి అయినా సరే నన్ను శరణు వేడితే వాళ్ళని రక్షిస్తాను, ఏ ప్రాణి అయినా సరే అని చెప్పాడు ఇక్కడ. కానీ ఏ ప్రాణి అయినా సరే నన్ను ఆశ్రయిస్తే వాణ్ణి సర్వభూతముల నుంచి రక్షిస్తాను అని రామచంద్రమూర్తి ఇచ్చిన అభయవాక్యం. అనయేనం హరిశ్రేష్ట దత్తమప్యాభయమ్మయ విభీషణో వా సుగ్రీవా యది వా రావణ స్వయం. అదండి రామచంద్రుడు, నన్ను వచ్చి ఇలా ఎవడు శరణ వేడతాడో, ఏ సుగ్రీవా, అలా శరణ వేడిన వాడు విభీషణుడైనా అభయమిస్తాను, రావణుడు వచ్చి పాదాల మీద పడ్డా అభయమిస్తాను అన్నాడు రామచంద్రమూర్తి. ఇదండి ఆశ్చర్యం. దీన్ని బట్టి రాముడు కోపం లేదా, ఎలాగైనా చంపేస్తాను అనుకోలేదు చూసారా, వాడు వచ్చి శరణ వేడితే అభయమిస్తాను అంటున్నాడు. అదండి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రావణస్వయం అంటే ఇది నిజంగా కోపం ఉందా అంటే, కోపాది వికారాలు లేనివాడు ధర్మానికి తేడా చేస్తే కోపం చూపించి తాట తీస్తాడు, అది రామచంద్రమూర్తి అంటే తెలుసుకోండి ఇక్కడ. అందుకే సహనం 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 అంటోంది కనుక శాంతి దేశం అని మాత్రమే అనుకోవద్దు. ఎంత శాంతి దేశమో దుర్మార్గం చేస్తే తిరిగి ప్రతీకారం తెచ్చుకోగల సత్తా ఉన్న దేశం భారతదేశం అని రామచంద్రమూర్తి మాట ప్రకారం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నిజంగా పశ్చాత్తాపడి శరణి వేడితే శత్రువైన రావణుడికైనా భయమిస్తానన్నాడు చూడండి ఇక్కడ. ఏమి కారుణ్యం రామచంద్రమూర్తిది. అందుకే దయ సహజం ఆయనకి. కోపం ధర్మరక్షణ కోసం చూపించే ఆయుధం కానీ ఆయన స్వభావం కాదు తెలుసుకోండి. కోపం స్వభావమైతే అసురగుణం, కోపం ధర్మం కోసం ఉపయోగిస్తే అది గొప్ప ఆయుధం. అందుకే మా అమ్మ లలితమ్మ చేతిలో కూడా క్రోధాకార అంకుశం ఉంటుంది. క్రోధం పారేయలే తల్లి చేతితో పట్టు కూర్చుంది, అవసరమైనప్పుడు ప్రయోగిస్తుంది తెలుసుకోండి. అయితే క్రోధం తన చేతిలో ఉంచుకుంది కానీ క్రోధం చేతిలో ఆవిడ లేదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మన కోపాదులను మన కంట్రోల్లో పెట్టుకోవాలి, అధర్మం పట్ల విజృంభించాలి. అందుకని ఎంత అధర్మం చేసినా చేతకాని చవటాయితనం చూపించడం సాధుత్వం అనిపించుకోవద్దు తెలుసుకోండి ఇక్కడ. శత్రువుకి దెబ్బ తీయాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి, అదే పౌరుషం, అదే ధర్మం, అదే శాంతికి హేతువు తెలుసుకోవాలి ఇక్కడ. రామచంద్రమూర్తి ఎంత గట్టిగా చెప్పాడు, ఎంత కరుణతో చెప్పాడు, సుగ్రీవ విభీషణుడే కాదయ్యా అంటే శత్రువు తమ్ముడికి అభయమిస్తున్నావా అని అడిగేవి కదా, శత్రువైనా సరే శరణి వేడితే అభయమిస్తాను అని రామచంద్రమూర్తి ప్రకటించాడు. వెంటనే అందరూ తల వంచుకుని నమస్కారం చేశారు. రాముడు నిర్ణయం అది, ఇద్దరే అలా మాట్లాడారు. హనుమంతుడు మురిసిపోయాడు రాముడి మాటకి. ఈ లోపల విభీషణుడికి వార్త వెళ్ళింది, ఇదిగో అభయమిచ్చాడని పరుగు పరుగునొచ్చారండి విభీషణుడు. వస్తూనే నీళ్లు నిండిన కళ్ళతో ఇన్నాళ్ళు మనసులో ధ్యానించుకుని మూర్తిని ఎదురుగా చూసేటప్పటికల్లా పాదాల మీద పడి ఒళ్ళు పులకించి, భవంతం సర్వభూతానాం శరణ్యం శరణంగత, సర్వభూతములకు దిక్కైన నిన్ను దిక్కుగా శరణ వేడుతున్నాను అన్నాడు. ఆ మాట అంటూ చుట్టూ వాళ్ళని చూశాడు. ఈయన అభయం పొందడానికి మీరెవరయ్యో, మధ్యలో ప్రపంచంలో అందరికీ ఈయనే దిక్కు, నాకు కూడా ఈయనే దిక్కు అన్నాడు. విభీషణుడు మాటలో ఉన్న గొప్పతనం చూడండి. రాముడు ఎవరో కొందరికే రక్షకుడు కాడు, అందరికీ రక్షకుడే, కానీ శరణు వేడిన వారిని తన వారిని కాపాడుతాడు. కానీ భగవంతుడు అందరికీ రక్షకుడని ఎవడు తెలుసుకుంటున్నాడు వాడిని రక్షిస్తాడు భగవంతుడు. సూర్యుడు అందరికీ వెలిగిస్తాడు కదండి, కానీ తలుపులేసుకుని గదిలో కూర్చుంటే వెలుగు వస్తుందా? తలుపు తీస్తే సూర్యకాంతి వస్తుంది. తలుపు తీసినవాడు శరణాగతుడు, తలుపు మూసినవాడు నాస్తికుడు తెలుసుకోండి. భగవంతుడు కరుణ మాత్రం సూర్యకాంతిలో అందరి వైపు ఉన్నది, నువ్వాన్ని ఆశ్రయించడంలో ఉన్నది. ఎంత అద్భుతమైన భావము. ఎప్పుడైతే ఈ విధంగా విభీషణుడు చేరాడో రామచంద్రమూర్తి చేరదీయగానే అందరికీ మిత్రుడైపోయాడు. ఇప్పుడు రాముడు నిర్ణయించుకున్నది సముద్రాన్ని ఏ విధంగా దాటి వెళ్ళాలి, దానికి ఏం చేయాలి. పూర్వకాలంలో హైందవ సంస్కృతి విషయాన్ని చెప్తోంది.
ప్రకృతిలో మనం ప్రకృతిని వాడుకుపోయే ముందు ఆ ప్రకృతికి అధిదేవతలను ఆరాధించి వాళ్ళని ప్రసన్నం చేసుకుని తర్వాత వాడుకోవాలట. అందుకే మనం ఇల్లు కట్టే ముందు భూమికి పూజ చేసి శంకుస్థాపన చేసి, అమ్మా నిన్ను తవ్వబోతున్నాం, నీపై రాళ్ళు వేసి కట్టబోతున్నాం, మమ్మల్ని క్షమించమ్మా, అనుమతి ఇవ్వమ్మా అని ప్రార్థన చేస్తాం. పంట పండించే ముందు రైతు కూడా పని చేస్తాడు, భూమి పూజ చేస్తాం, స్నానానికి వెళ్ళేటప్పుడు నదికి పూజ చేస్తాం. ఇది భారతీయ సంస్కృతి. ఎందుకంటే కనిపించుతున్న జడ ప్రకృతికి అధిదేవతలుగా చైతన్యమూర్తులని దేవతలు ఉంటారు. వాళ్ళు మనకు అనుకూలిస్తే ప్రకృతి అనుకూలిస్తుంది. సూక్ష్మ విజ్ఞానం అది అదృష్టవశాత్తు భారతీయ ఋషులు ఆనాడు మనకు అందించారు. ఇప్పుడు మనం దాన్ని విస్మరించాం. రాముడు కూడా ఇప్పుడు సముద్రంపై సేతువు కట్టడానికి ముందుగా సముద్రాది దేవతని ప్రసన్నం చేసుకోవడం కోసం 3 రోజుల పాటు దీక్ష వహించాడు. 3 రోజుల పాటు మంత్రోపాసన చేస్తూ కఠోరమైన దీక్షలో సముద్రాన్ని అనుకూలపరచుకోవడం కోసం సాధన చేశాడు. కానీ సముద్రుడు అనుకూలించలేదు, ఆ తీవ్రస్థితిలోనే ఉన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి, మానవుడిలా అవతరించాను కనుక మానవుడి ధర్మం ప్రకారం దీక్ష వహించాను, కానీ సముద్రుడు ఉపేక్షిస్తున్నాడు ఎప్పుడో, రాముడిలోని విష్ణువు ఇప్పుడు లేస్తున్నాడని వెంటనే ధనుస్సు తీసుకున్నాడు. కోదండాన్ని బాణం అనుసంధానించి ఎప్పుడైతే వెనక్కి లాగాడో వింటినారని, అప్పుడు సముద్రాది దేవత పరుగు పరుగును వచ్చి రామచంద్రమూర్తి పాదాలపై పడి శరణం అన్నది. ఇక్కడ శరణయ్యా రామచంద్ర అన్నది. ఆ పని ముందే చేసుంటే నేను ధనుసు ఎక్కుపెట్టేవాడిని కాదు కదా, పైగా ఒకసారి ఎక్కువ పెడితే వెనక్కి తీయను కదా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అంటే నువ్వు ధనుసు ఎక్కువ పెట్టే వరకు నీ పాదాల మీద పడకూడదని కూర్చుని చూశానయ్యా నేను. ఎందుకంటే నువ్వు ధనుసు ఎక్కువ పెట్టాలి, దాంతో ఒక ప్రయోజనం ఉంది. ఎందుకంటే నిష్కారణంగా నువ్వు ఎవరి పేర బాణం ప్రయోగం చేయవు కదా, అందుకు నేను ఆగాను. ఇప్పుడు నీకు ఒకటి కోరుకుంటున్నాను, ఇక్కడికి సరిగ్గా కొంత దూరంలో సముద్రానికి మరొక వైపు మరుకాంతారములనే వనములున్నాయి, వాటి ద్రుమకుళ్యలు అని పేరు. అక్కడ రాక్షసులు ఒక వినోద సాధనం కింద భావించి నన్ను పీడిస్తున్నారు. దీన్ని బట్టి సముద్రానికి వినోదంగా వెళ్ళడం, ఆడుకోవడం, జలకాలాడ్డం చేస్తే సముద్రదేవత క్షపిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ సముద్రాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోకూడదు, కొన్ని పవిత్రమైన దినములు ఎందు వెళ్ళి సంకల్పసహితంగా స్నానం చేయాలి తప్ప ఒట్టు వేళల్లో వెళ్ళి కాళ్ళు తగిలించడం కానీ ఈతలు కొట్టడం కానీ చేస్తే సముద్ర దేవతల శాపం తగులుతుంది. వాళ్ళు ఆ విధంగా ప్రాంతాలు పాడు చేస్తున్నారు, వాళ్ళు చెయ్యరాని అక్రమాలు చేస్తున్నారు, నువ్వు లోకక్షేమం కోసం వాళ్ళని సంహరించాలి, ఇప్పుడు నాపై ఎక్కుపెట్టిన బాణాన్ని వారిపై ప్రయోగించవయ్యా అని సముద్రుడు ప్రార్థన చేయగానే ఆ ద్రుమకుల్యలపై ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణంతో అక్కడ అసురులందరూ సంహరింపబడి అక్కడ క్షేమం ఏర్పడింది. అప్పుడు అంటున్నాడు, తప్పకుండా నేను సేతు నిర్మాణానికి అనుకూలంగా మారతాను, నీ దగ్గరున్న వానర వీరుల్లో నలుడు అనేటువంటి మహానుభావుడు మంచి ఇంజనీరింగ్ స్కిల్ ఉన్నటువంటి వాడు, అతడి చేత నిర్మాణం చేయు, అతడు విశ్వకర్మ అంశతో పుట్టినటువంటి వాడండి, ఆయన చేత నువ్వు సేతు నిర్మాణం చేయించు. అయం సౌమ్య నలో నామ తనయో విశ్వకర్మణ, ఆయన విశ్వకర్మ యొక్క పుత్రుడు, ఆయన చేత పని చేయించు అనగానే నలుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేసి వానర వీరుల సహాయంతో అద్భుతమైన సేతువు నిర్మాణం చేశారు. మొత్తం 5 రోజులండి సేతువు నిర్మాణానికి పట్టిన సమయం. ఎలా ఉన్నది ఆ సేతు అంటే వర్ణిస్తున్నారు, విశాలః సుకృతః శ్రీమాన్ సుభూమిః సుసమాహితః అశోభత మహాన్ సేతుః సీమంత ఇవ సాగరే. స్త్రీల జుట్టులో పాపిట ఎలా ఉంటుందో సముద్రంలో సేతు అలా ఉందట. ఇంకా సేతువుపై రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి మొదలైన వారందరూ బయలుదేరారు. వానర వీళ్ళు కొందరు ఎగిరి వెళ్తున్నారు కొంత దూరం, ఈత కొడుతున్నారు, ఎలాగోలా మొత్తమే సేతు సహాయంతో అందరూ లంకకి చేరుకున్నారు. మొత్తం రామలక్ష్మణులు సుగ్రీవాది వానర సైన్యంతో చేరుకున్నారు. అక్కడ మోహరించి లంకలో అన్ని ద్వారాల మధ్య వానర వీరులను పెట్టాడు రామచంద్రమూర్తి. సుగ్రీవుడి వ్యూహరచన చాలా అద్భుతమండి. ఒక యుద్ధ వ్యూహం జరుగుతోందండి. రాముడు సామాన్యుడు అనుకున్నారా, లక్ష్మణుడు సామాన్యుడా, సుగ్రీవుడేం తక్కువవాడా, వీళ్ళందరూ అంత చక్కగా మోహరించి ఉన్నారు. ఈ విషయం తెలిసింది పైన ఉన్నటువంటి బురుజులను చూసేట రావణాసురుడు. ఉక్రోషం వచ్చింది, అనుకున్నంతా చేశారు అనుకున్నాడు. అప్పుడు మాల్యవంతుడు అని ఒక ఆయన మహానుభావుడు వచ్చాడు. మాల్యవంతుడు రావణాసురుడు తల్లికి తండ్రి, అంటే రావణాసురుడు తాత. ఆయన వచ్చి చెప్తున్నాడు, రావణ నువ్వు చేసిన పని ఏం బాగాలేసుమా, నాకు సీతను అపహరించిన దగ్గర నుంచి విభీషణుడితో పాటు నేను నిన్ను మందలిస్తూనే ఉన్నాను. చాలామంది చెప్పారు, విభీషణుడు ఒక్కడే కాదు, ఆయన వినలేదు వాడే. ఇప్పుడు నాకు అనిపిస్తోంది రాముడి కథ అంతా నాకు తెలుసు, ఇప్పుడు వచ్చిన వాడిని కూడా నేను గమనించాను, రాముడంటే ఎవరో నాకు తెలిసిపోయింది. విష్ణు మన్యామహే రామం మానుషం రూపమాస్థితః. ఆ మానుష రూపంలో వచ్చిన రాముడు సాక్షాత్ విష్ణువే అని నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇంకా ఎప్పటికైనా మించిపోయింది లేని దయాళువు అని మాట అన్నట్ట. శత్రువైనా సరే శరణ పెడితే అభయమిస్తాన్ని, ఇప్పటికైనా వెళ్ళి సీతమ్మను అప్పగించి నిన్ను నువ్వు బ్రతికించుకో,
ఎందుకంటే కృతయుగం కలియుగం అనేది అంటారు కానీ అవి ఎక్కడో లేవయ్యా, మనలోనే ఉన్నాయి. చాలా అద్భుతమైన మాట. ధర్మో వై గ్రసతే ధర్మం తత కృతమభూద్యుగం, అధర్మో గ్రసతే ధర్మం తతస్తిష్య ప్రవర్తతే. ధర్మం అధర్మాన్ని నిగ్రహిస్తే అది కృతయుగం, అధర్మం ధర్మాన్ని అణచివేస్తే అదే మిగిలిన యుగాలు అన్నాడు. ఒకటే మాట చెప్పాడు. కనుక నీకు ఇప్పుడు అధర్మం నిన్ను అణచింది కనుక నీకు కలియుగం వచ్చేసింది చూడు, మిగిలిన వాటికి త్రేతాయుగమేమో. కనుక నాయన ఇప్పటికైనా మించిపోయింది లేదని చెప్తే రావణాసుడు తల పంకించి ఒక మాట అంటున్నాడు. నువ్వేమన్నావు? నహి మానుష మాత్రవుసు రాఘవో దృఢ విక్రమ, రాఘుడు మానుషమాత్రుడు కాడన్నావుగా, అయితే అవని ఒక్క మాట, నన్ను ఇప్పుడు నిలబెట్టి నిలువుగా చీల్చినా నా స్వభావం మారదు, నా నిర్ణయం మారదు అన్నాడు. ఇక్కడ నన్నేం చేయమంటావు? నేను తప్పు చేస్తున్నా, నాకు తెలుసు తప్పు చేయడం నా స్వభావం, నా స్వభావాన్ని నువ్వు మార్చలేవు అన్నాడు. అంటే మూడిన వాడు ఇలాగే మాట్లాడతాడు, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. నేను మారను. ఎవరికైతే దోషం స్వభావం అయిపోతుందో వాడికి నాశనం చేసేయాలి. దోషం ప్రభావమైతే ఉపదేశంతోనో మరో దాంతోనో బాగు చేయించండి, కానీ దోషం స్వభావం అయితే మాత్రం నాశనం చేయక తప్పదు. ఇది ఎలాంటిదంటే పండుపై బురదంటుకుందనుకోండి, కడిగి వాడవచ్చు, లోపల కుళ్ళిపోతే పారేయాల్సిందే. ఇది అంతే, ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక దుష్టత్వం స్వభావం కారాదు, స్వభావత దుష్టులైన వారిని క్షమించరాదు తానే చెప్పుకున్నాడుగా, అంత చక్కగా ప్రకటించాడు. ఈ తర్వాత ఇంకా యుద్ధం ప్రారంభమైంది. వానర వీరులు అక్కడ మోహరించి ఉన్నారు, పైగా అనేక మంది రాక్షస వీరులు బయలుదేరారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే పూర్తవుతున్నారు. ఈ తర్వాత రావణుడు తన యొక్క రాక్షస వీరులు దెబ్బతిరడం చూస్తూ బాధపడుతుంటే ఇంద్రజిత్ అన్నాడు, నేను వెళతానన్నాడు. వెళ్ళి ఆయన విజృంభిస్తే అంగదుడు ఎదుర్కొన్నాడు ఇంద్రజిత్తుని. అంగదుడు చేసిన పరాక్రమానికి ఇంద్రజిత్తు నిలవలేక ఆఖరికి ఇంక లాభం లేదని నాగపాశాన్ని ప్రయోగించాడు. అది రామలక్ష్మణులు బంధించాయి, వాళ్ళిద్దరి మీద ప్రయోగించాడు నాగపాశములు. అవి మంత్రముతో ప్రయోగించే అస్త్రం అది, అది వచ్చి రామలక్ష్మణులు బంధించాయి. పాములు చుట్టేసే మొత్తం రామలక్ష్మణులు కదలకుండా పడిపోయారు. ఏమి చేయాలని ఆలోచన చేస్తుంటే పెద్ద గాలి వస్తుంది సముద్రం మీద నుంచి. ఎంత గాలి రావాలంటే హనుమంతుడి దగ్గరికి కానీ రాదు. అందుకు వానర వీరులందరూ హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు, ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తూ ఉంటే ఒక మహాపురుషుడు వస్తున్నాడు. అక్కడ రెక్కలు అల్లార్చుకుంటూ గరుత్మంతులు వారు విచ్చేస్తున్నారు. ఇక్కడ పతత్రి రాజా ప్రీతాత్మ హర్ష పర్యాకులేక్షణ. ఆ మహానుభావుడు తిన్నగా వచ్చి తన రెక్కలు తల వీచాడు. అంతే, సర్పబంధములని విడిపోయాయి, నాగపాశములని విడిపోయాయి. వెంటనే రాముడు లేచిన వెంటనే, ఎవరు నువ్వన్నట్టు వెంటనే గరుత్మంతుడి కళ్ళ నీళ్ళు వచ్చాయండి. నన్ను ఎవరు నువ్వు అంటావా స్వామి, బ్రతుకంతా కొలుచుకుంటున్నానే, ఏమి ఎరగనట్టు. అవునులే, నువ్వు నరుడు వలే ప్రవర్తిస్తున్నావు కనుక అలా అంటున్నావు. కనుకనే ఆయన ఎందుకు అలా అడిగాడో తెలిసింది. లేకపోతే ఈయన వెంటనే నారాయణ అంటాడేమోనని ఎవరు నువ్వు అన్నాడు ఆయన వెంటనే. అప్పుడు ఆయన కూడా, అహం సఖాతే కాకుత్స్థ ప్రియ ప్రాణో బహిశ్చర గరుత్మాన్ ఇహ సంప్రాప్తో యువయో సహాయ కారణాత్, నేను నీకు ఎప్పటి నుండో ప్రియమైన సఖుణ్ణయ్యా, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో, మీకు ఇప్పుడు సహాయపడదామని ఇప్పుడు వచ్చాను. నేను ఎవరినా తెలుసుకునే కుతూహలం ఇప్పుడు వద్దులే నీకు. నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతికాంక్షిణ, నాతో నీకున్న అనుబంధం ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం వద్దు. ఎప్పుడు తెలుస్తుందంటే కృతకర్మరణే వీరా సఖిత్వం ప్రతివేత్స్యసి, నువ్వు యుద్ధం పూర్తయ్యాక నేను నీకేమవుతానో తెలుస్తుందన్నాడు. ఇందులో రహస్యం ఉందండి. రాముడు నారాయణుడైనా నరుడి చేతిలోనే రావణుడు పోవాలి గనక నరుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఎంతవరకు అలా ప్రవర్తిస్తాడు? రావణవధ వరకు. రావణవధ అయిన తర్వాత బయటపెట్టే పర్వాలేదు, అందుకు ఆ తర్వాత తెలుస్తుందిలే అనడం అంటూ రాముడి యొక్క గొప్పతనం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడండి. సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల, అద్భుతమైన మాట అన్నాడు. శత్రువులపై కూడా వాత్సల్యం కలిగిన ఓ రామా, నువ్వు అనుజ్ఞ ఇస్తే ఇంక నేను వెళ్ళొస్తాను, అభ్యనుజ్ఞాతమిచ్చామి గమిష్యామి యథాసుఖం అనగానే రామచంద్రమూర్తి చిరునవ్వుతో సైగ చేశాడు. గరుత్మంతుడు తిరిగి వైకుంఠానికి చేరుకున్నాడు. ఇలాంటి ఘట్టాలు చాలా రసరమ్యమైనవి యుద్ధకాండలో, ప్రధానమైనవి చెప్పుకుంటున్నాం. ఆడ తర్వాత వచ్చిన రాక్షస వీరులు సామాన్యులు కారు, ఏనాటి నుండి ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు బడాబడా రాక్షస వీరులు, ఒక్కొక్కరు అనేక సైన్యాలతో వస్తున్నారు, ఒక్కొక్కరిని సైన్యంతో సహా పని చెప్తున్నారు మహానుభావులైన వానర వీరులు. ధూమ్రాక్షుని హనుమంతుడు సంహరించాడు, వజ్రదంష్టుని అంగదుడు సంహరించాడు, అకంపుని హనుమంతుడే సంహరించాడు, ప్రహస్తుని నీలుడు సంహరించాడు. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చేస్తూ ఉంటే మహామహా పెద్ద బలాలు పోతున్నాయండి. ఇంతకాలం రాక్షసైన కాపు కాచినటువంటి పెద్ద పెద్ద వీరులు అతిరథులు మహారథులు దెబ్బతింటూ ఉంటే
రావణుడికి బాధ కలిగి మొట్టమొదట వస్తున్నాడు రావణాసురుడు యుద్ధానికి. ఆ రావణుడు వస్తుంటే రాముడు ముందు నిలబడి ఆ రావణాసురుడిని చూసి పక్కనున్న వాళ్ళతో అంటున్నాడు, అహో దీప్త మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య యువ దుష్ప్రేక్షో రశ్మిభిర్భాతి రావణ దేవదానవ వీరాణ వపుర్నైవం విధం భవేత్. రాముడు ఆశ్చర్యపోయాడండి, ఆహా ఏమి ప్రకాశం, ఏమి తేజస్సు, దేవతల్లో కానీ దానవుల్లో కానీ మానవుల్లో కానీ ఇలాంటి శరీరం కలిగిన వీరుడు ఎవడు ఉండడయ్యా, కిరణాలు వెదజల్లుతున్న సూర్యునిలా ఏమి ప్రకాశం చూడు, శత్రువును కూడా యుద్ధభూమిలో నిలబడి మెచ్చుకోగలిగిన ఔదార్యం కలిగిన రామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కారం అండి. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడు శత్రువు దేనికి పనికిరానివాడు అనుకుంటే కానీ ప్రతాపం చూపించడం, శత్రువుని ఎవడైతే ప్రశంస చేస్తాడో వాడు మానసికంగా బలహీనుడైపోతాడు, కానీ శత్రువుని ప్రశంస చేసినా తాను బలహీనుడు కాని బలవంతుడు మాత్రమే ప్రశంస చేయగలడు. అలాంటి బలవంతులు ఇద్దరే హనుమంతుడు రామచంద్రమూర్తి. అందుకే సభలో రావణుని చూసి హనుమంతుడేమనుకున్నాడు, యుద్ధంలో రావణుని చూసి రాముడు అదే అనుకున్నాడు. పరిశీలించండి రామచంద్రమూర్తి ఉదాత్త గుణములు ఎలా గమనించవచ్చు ఒక్కొక్కటి. అలా గమనిస్తే ప్రతి సన్నివేశం దగ్గర ఆగి ఆనందించి కళ్ళ నీళ్లతో ఉండిపోతామండి కొంతసేపు. ఒక సమాధి స్థితి లాంటిది లభిస్తుంది. అది రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి నైపుణ్యం. రావణుడు రాముడిని చూసినప్పుడు ఈయన పనికిరానివాడు అనుకున్నట్ట, ఈయన ఆయన చూడగానే ఎంతో ప్రశంసించాడు చూడండి. ఇక్కడ అలా ప్రశంసించి ఇప్పుడు సిద్ధపడ్డారు. ఆయన వస్తూనే యుద్ధానికి ముందుకొస్తుంటే సుగ్రీవుడు ఎదుర్కొన్నాడు మొట్టమొదట. ఆ సుగ్రీవుడితో యుద్ధం చేసి ఆ సుగ్రీవుని పక్కకు తోసి మీదకు వస్తున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తిని నేరుగా రాణిస్తారండి మిగిలినటువంటి వానర వీరులు. వాళ్ళందరూ ముందుకు వస్తుంటే లక్ష్మణుడు ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు లక్ష్మణస్వామి వెళ్ళి రావణాసురుడు యుద్ధం చేశాడు. మామూలు యుద్ధం కాదండి, లక్ష్మణుడు కొట్టిన బాణాల దెబ్బలకి రావణుడు తట్టుకోలేపాడు. ఆఖరికి తన దగ్గరున్న శక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు. దానితో లక్ష్మణస్వామి మూర్చిపోయాడు. ఒక్కసారి ఎప్పుడైతే లక్ష్మణుడు మూర్చిపోయాడో చూశాడు, ఎలాగే నేను తీసుకుపోదామని ప్రయత్నించాడు. ఈ రాముడికి బలం ఆ సీతమ్మ, ఆవిడని అపహరించేశాడు. అయినా ఇక్కడ దాకా వచ్చాడంటే రెండో వాడు లక్ష్మణుడు, వాడిని కూడా తీసేస్తే ఒంటరివాడైపోతాడు అనుకున్నట్టండి. వెంటనే వెళ్ళి 20 చేతులతో లక్ష్మణస్వామిని ఎత్తుదామని ప్రయత్నించాడు. ఎత్తలేకపోయాడు, ఆయన వల్ల కాలేదు. ఎంత ప్రయత్నిస్తున్నాడు 20 చేతులు పెట్టి ఒకడు కైలాసాన్ని పెకలించిన వాడికి లక్ష్మణుని కదలించలేకపోతున్నాడు. అప్పుడు తిన్నగా హనుమంతుడు చూసి ఒక దుముకు దుముకు వెళ్ళి పిడికిలు బిగించి ఒక్క గుద్దుగుద్దేటండి రావణాసుడికి. కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయాడు. ముక్కంట కళ్ళంట చెవులంట నోరంట నెత్తురు వచ్చింది. అలా కొట్టాడు ఆంజనేయస్వామి గారు. చావు దెబ్బ కొట్టాడు కానీ చచ్చేటట్టు కొట్టలేదు, అది వచ్చింది బాధ. మూర్చపోయాడు కాస్త. అప్పుడు హనుమత్స్వామి అవలీలగా లక్ష్మణస్వామి భుజాల మీద వేసుకుని తెచ్చుకొచ్చి రామచంద్రపురి దగ్గర పెట్టాడండి. అది ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నాడు వాల్మీకి. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయాచ సహా. హనుమంతుడికి రామునిపై ఉన్న భక్తి, రామలక్ష్మణులపై ఉన్న సుహృద్భావం వల్ల అవలీలగా ఎత్తగలిగాడు. అంటే భక్తే భగవంతుణ్ణి ఎత్తుకోగలదు, అహంకారం ఎత్తలేదు అని దీనివల్ల తెలుసుకోవయ్యా అన్నాడు. ఇక్కడ ఆ విధంగా ఎత్తి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ్ణి దెబ్బ కొట్టినటువంటి రావణునిపై యుద్ధం చేయడం మహాపౌరుషంతో వెళ్ళాడు. ఈ లోపల లక్ష్మణ్ణి మూర్చిపోయాడు కనుక వానరుల తరపున వచ్చిన వైద్యులు సుషేణుడు ఉన్నాడు. ఆయన చికిత్స చేస్తున్నట్టు ఆయనకి. ఈ చికిత్స చేసే లోపల రావణుడు లేచి మళ్ళీ రథమెక్కాడు. రథమెక్కగానే రామచంద్రమూర్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు రామునిపై బాణపరంపర కురిపిస్తుంటే రాముడు రావణునిపై బాణపరంపర కురిపిస్తున్నాడు. అయితే రామచంద్రమూర్తి రావణ్ణి ఎదుర్కొనడానికి వెళ్ళగానే హనుమంతుడు తట్టుకోలేపాడు. ఎందుకంటే రావణునికి ప్రత్యర్థి రామచంద్రమూర్తి. ఆ రావణాసురుడు మంచి రథం మీద వచ్చాడు. మా స్వామి నేల మీద నిలబడ్డున్నాడు, వీల్లేదని పరిగెత్తి వెళ్ళి, రామా ఆగు, నువ్వు నేల మీద ఉండి యుద్ధం చేయకూడదు, ఎవడి బాణము దెబ్బ కొట్టని రథం నీకు సిద్ధంగా ఉందయ్యా, రానా భుజమిక్కన్నట్ట ఆంజనేయ స్వామి వారు. అప్పుడు రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వి, అప్పుడు సుగ్రీవుడితో మొదటి స్నేహానికి వెళ్ళినప్పుడు ఇని భుజమే ఎక్కాను, ఇప్పుడు రావణుడితో మొదటి యుద్ధం చేసేటప్పుడు ఇని భుజమే ఎక్కుతున్నానని భుజమెక్కాడు. అప్పుడు హనుమంతుడి భుజంపై రాముడు ఎలా ఉండుంటాడండి, కనకక్ష్మాధరమందు నీల నవమేఘం భోజనం ఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నిధుమూర్తి మనమందుం జయమై జూచితిన్ ఘన సద్భక్తియ నిన్ను ఎత్తు కళకాగా రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు. భక్తొక్కటే నిన్ను ఎత్తుకుంటుందని రుజువు చేసేవయ్యా. ఎలా ఉన్నదంటే బంగారు కొండ శిఖరం మీద నల్లమబ్బు పట్టినప్పుడు ఎలా ఉంటుందో,
కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన ఆంజనేయస్వారి భుజంపై నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి ఉంటూ మేఘం నుంచి వర్షం కురిసినట్టుగా బాణవర్షం కురిపించాడు రామచంద్రమూర్తి. నిలబడలేకపోయాడు రావణాసురుడు. ఎలా కొట్టాడంటే దెబ్బలు, రావణాసురుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల రథం ముక్కలయ్యింది, గుర్రాలు దెబ్బతిన్నాయి, సారథ్ దెబ్బతిన్నాడు. విరధుడైపోయాడు రావణాసురుడు. కిరీటం పడగొట్టాడండి రామచంద్రమూర్తి. ఏమి ప్రతాపం చూడండి, రామప్రతాపమే కనబడుతుంది, రావణ ప్రతాపం కనబడదు మనకి. నిజానికి కిరీటం పడిపోయింది, తల వంచుకు నిలబడిపోయాడు అంత యుద్ధభూమిలో. మొదటి దెబ్బ ఎలా కొట్టాడు చూడండి ఇక్కడ. అప్పుడు రావణాసురుడు తల వంచుకు నిలబడిపోగానే రాముడు అంటున్నాడు, ఒకవైపు లక్ష్మణస్వామితో యుద్ధం చేసి దెబ్బతిన్నావు, హనుమత్స్వామి కొట్టిన దెబ్బకి ఇంకా తేరుకోలేదు, నేను కొట్టిన బాణాల దెబ్బ ఎలాగో ఉన్నది, బాగా అలిసిపోయో, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అన్నట్టండి. ఇక్కడ ఎంత అవమానం అండి, తల వంచుకుని అలా వెనక్కి వెళ్తున్నాడు ఇంటికి. ఎలా వెళ్తాడు, సిగ్గుతో తల వంచుకుని వెళ్ళి తిన్నగా సభకు వెళ్ళి ఇదిగో కుంభకర్ణుని నిద్ర లేపండి అన్నాడు. వెంటనే ఆయన నిద్ర లేపడానికి ఎంత కష్టపడ్డారు, మొత్తానికి లేపారు. లేచిన వెంటనే ఆయన వచ్చాడు. ఏమిటన్నయ్య సంగతులు అన్నాడు. సీతను అపహరించాను కదా, అందుకు కనలి రాముడు యుద్ధానికి వచ్చాడని. ఓ, అప్పుడెప్పుడో నిద్ర లేచినప్పుడు విన్నాను నువ్వెవరో అపహరించావని. ఇలా యుద్ధం మీదకొచ్చిందా, అయినా నువ్వు చేసింది తప్పన్నయ్యా అన్నట్టండి. విభీషణుడు ఏం చెప్పాడు అదే చెప్పారండి కుంభకర్ణుడు. చాలామందికి తెలియదు ఈ విషయం, నువ్వు చేసింది తప్పన్నయ్యా. అయితే ఇప్పుడు నన్ను పిలిచి నువ్వు యుద్ధానికి సహాయం అడిగో, ఆమెను తెచ్చే ముందు నన్ను పిలిచి అడిగేవా, ఎవరి సలహా అడిగి తీసుకొచ్చావు అన్నాడు. ఇక్కడ చూసావా, తెచ్చినప్పుడు ఎవరి సలహా లేదా, ప్రాణం మీదకి వచ్చినప్పుడు సలహా కావాలా అంటే కోపం వచ్చింది రావణాసుడికి. నా చేత పోషింపబడుతూ నా తమ్ముళ్ళే నా మీద ఇలా మాట్లాడుతున్నారా అన్నట్టండి రావణాసుడు. నేను చెప్పడం చెప్పానే కానీ నీ తరపున యుద్ధం చేయనని చెప్పానా, తప్పకుండా యుద్ధానికి వెళ్తానని బయలుదేరండి కుంభకర్ణుడు. కుంభకర్ణుడు చేసినటువంటి ప్రళయం సామాన్యం కాదు, మహా విజృంభించాడు. పైగానికి తపస్సు వల్ల సంపాదించిన 1000 పుట్ల బరువు ఉన్నటువంటి ఒక మహా ఇనుప త్రిశూలం ఉంది ఆయన దగ్గర, కాలాయస కర్కస త్రిశూలం, అది పట్టుకున్నాడు బయలుదేరాడు. ఆయనకు పెద్ద అస్త్రశస్త్రాలు ఎక్కలేదండి, చెయ్యి పెట్టి కొడితే కొందరు పూర్తి చేసేయగలడు. బిగించి చేతి పట్టాడా, కొన్ని 100 మంది పట్టేస్తారు అరచేతిలో. అంత మహాప్రతాపం చూపిస్తూ బయలుదేరాడు కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడు రాగానే భయపడిపోయి పారిపోయారు మొత్తం వానర వీళ్ళు అటు ఇటు కూడా. ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా అంగదుడు సుగ్రీవుడు తిరిగి తీసుకొచ్చారు. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధంలో ఆ సుగ్రీవుడు విజృంభిస్తుంటే చుట్టూ చూసి ఒక్కడు కొట్టాడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు ముర్చిపోయాడు. అసలు రాజుని కొట్టేశాడు కదా, ఇంకేముంది వానర రాజుని. ఆ సుగ్రీవుని భుజం మీద వేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు కుంభకర్ణుడు. వానర రాజునే బంధించానని ఆనందంతో వెళుతుంటే జయజయధ్వానాలు పలుకుతున్నారు రాక్షసులు. ఇది అంత శరీరం కదా, ఆ లంకలోంచి వెళుతూ ఉంటే ఆ కోటల పైభాగం వరకు ఆయన తలకాయ ఉంది. అప్పుడు ఆ కోటల అంతస్తుల్లోకి రాక్షసులు చేరి విజయం సాధించాడు మహానుభావుడని చెప్పి ఆయన మీద పువ్వులు పన్నీరు చందనము అవన్నీ జల్లుతూ జై కుంభకర్ణ జై కుంభకర్ణ అంటున్నట్ట. ఆయన మురిసిపోతున్నాడు. కానీ పన్నీరు అవన్నీ జల్లడంతో ఆయన భుజం మీద పడుకున్న సుగ్రీవుడికి మెలకు వచ్చింది ఒకసారి. ఏంటి అక్కడికి వెళ్తున్నాను కదులుతున్న కొండ మీద ఉన్నట్టున్నాను అనుకున్నట్ట. చూశాడు, అరే రాక్షసుడి దగ్గర ఉన్నానా, వీడు తీసుకుపోతున్నాడని చూసి వెంటనే అతడి చెవులు ముక్కు గట్టిగా కొరికి చేతులతో రక్కాడండి గట్టిగా. వెంటనే ఒక పురుగ్గానే మనం పట్టుకుంటే ఎలా తీసిపారేస్తామో ఆ సుగ్రీవుడిని తీసి విసిరిచేట ఒక్కసారి కుంభకర్ణుడు. ఆ పడ్డ సుగ్రీవుడు విజృంభించేటప్పటికల్లా మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధానికి వచ్చాడు కుంభకర్ణుడు. యుద్ధం భయంకరంగా సాగుతున్నది, ఇంకా లాభం లేదు అని చెప్పి చేతులున్న త్రిశూలాన్ని ప్రయోగించాడు. అది భయంకరమైన కాలాయస కర్కస త్రిశూలం. అది అవతల వాడిని కొట్టిందా ఇంకేం మిగలరు, చుట్టుపక్కల వాళ్ళందరూ దగ్ధమవుతారు. అలాంటి త్రిశూలం విసిరాడు. కానీ విసరడం కనబడింది కానీ మరి కనబడలేదండి త్రిశూలం. ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియలేదు. ఏం జరిగిందయ్యా అంటే సుగ్రీవుడు వస్తూ ఉంటే గమనించాడు ఆంజనేయస్వామి వారు. ఒక్కసారి ఎగిరి వెళ్ళి పట్టుకున్నాడు త్రిశూలాన్ని. పట్టుకుని తొడ మీద పెట్టి విరిచి చప్పుడు కూడా వినబడినట్టు సముద్రం విసిరిసేట. అది ఎక్కడో పడింది సముద్రంలో. అలా రక్షించుకున్నాడు తన రాజుని ఆంజనేయస్వామి వారు. ఈ విధంగా కుంభకర్ణుడికి పరాభవం జరిగింది. యుద్ధం తీవ్రమవుతుంది. అనేక మంది వానర వీరుల్ని మట్టి పెట్టాడు. అరచేతులతో పట్టి కొందరిని, కాళ్లతో తొక్కి కొందరిని. అటువంటప్పుడు రామచంద్రమూర్తి ఆయన చేతులను నరికి కాళ్ళను నరికి కబంధుని వలె చేసి చిట్ట చివరకు దివ్యమైనటువంటి తన అస్త్రంతో కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు. కుంభకర్ణ వధ పూర్తయినదండి ఇక్కడ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా.